టిఆర్ఎస్ నాయకుల అవినీతి బయటపెడుతూ కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న వివిధ కేసుల్లో దాదాపు రెండు నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం మలన్ను జైల్లోనే చంపే కుట్ర చేస్తుందనే ఆరోపణలు కూడా వచ్చాయి అయితే తీన్మార్ మల్లన్నపై జరుగుతున్న కుట్రలను బయటపెట్టిన బీజేపీ నాయకులు మల్లన్నకు మద్దతుగా నిలిచారు స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మల్లన్న కుటుంబంతో మాట్లాడి వాళ్లకు భరోసా ఇచ్చాడు ఆ తర్వాత కొన్ని రోజులకు తీన్మార్ మల్లన్న జైలు నుండి విడుదలై బీజేపీలో చేరడం జరిగింది అయితే బీజేపీలో చేరినప్పటి నుండి మల్లన్న మాత్రం సెవెన్ టూ డబల్ జీరో పేరుతో పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు బీజేపీలో చేరినప్పటి నుండి మల్లన్న ఏ రోజు బీజేపీ ఆఫీస్కి వెళ్ళలేదు అలాగే బీజేపీ అధికార కార్యక్రమాల్లో సైతం పాల్గొనలేదు కాగా మన జరిగిన మల్లన్న టీం కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ నేను బీజేపీ అడుగు అడుగుపెట్టనని బీజేపీ కంటే తన సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్ ఆశయం లక్ష రేట్లు గొప్పదని చెప్పాడు దీంతో మల్లన్న బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు అర్థమవుతుంది అయితే మల్లన్న బీజేపీకి రాజీనామా చేయడానికి అసలు కారణం బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కకపోవడమే అని సమాచారం జర్నలిస్టులుగా పనిచేసిన రాణి రుద్రమ సంగప్పకు అధికార ప్రతినిధులుగా బీజేపీ ప్రమోషన్ ఇచ్చింది అయితే మల్లన్నకు మాత్రం ఎలాంటి పదవి దక్కకపోగా పార్టీలో ప్రాధాన్యత కూడా లేకుండా పోతుందని ఆవేదన చెందినట్లు సమాచారం అందుకే మల్లన్న రాజీనామా చేసినట్లు అర్థమవుతుంది